అరే ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటావు. ఏం చేద్దాంరా, డబ్బులు సంపాదించాలిగా, అందుకే ఫోన్లోనే డబ్బులు సంపాదిస్తున్నా. కానీ ఎలా? చూడు, ఇది ఐక్యూ ఆప్షన్, మోస్ట్ అశ్వతి యాప్. ఇందులో నువ్వు మనీని ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. అవునా? అవునరా. చూడు, ఇందులో నువ్వు క్రిప్టోస్ లైక్ బిట్ కాయిన్, డోజ్ కాయిన్, ఆల్ట్ కాయిన్, ఇథేరియం లాంటి డిఫరెంట్ క్రిప్టోస్లో ట్రేడ్ చేయొచ్చు. ఇదిగో ఒకసారి ఇక్కడ చూడు. ఇప్పుడు ఐక్యూ ఆప్షన్ని ఓపెన్ చేస్తున్నాను అండ్ ట్రేడ్ రూమ్లోకి వెళ్ళి క్రిప్టోస్ని సెలెక్ట్ చేశాను. చూడు ఇక్కడ ఎన్ని క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయో. అవునరా, చాలా క్రిప్టో కరెన్సీసే ఉన్నాయి. ఇప్పుడు నీకు ఎలా ప్రాఫిట్ ఎర్న్ చేయాలో చూపిస్తాను. క్రిప్టో ట్రేడింగ్లో బిట్కాయిన్ ఇంటూ 100ని సెలెక్ట్ చేసి అందులో ఇన్వెస్ట్ చేస్తున్నాను. మల్టీప్లేయర్ని సెలెక్ట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నుండి నీ ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. ఎస్, నేను ప్రాఫిట్ని ఎర్న్ చేశాను. అరే చాలా ఈజీగా ఉందే. హారా, కానీ ఎప్పుడు నీకు ప్రాఫిటే రాదు, అప్పుడప్పుడు లాసెస్ కూడా వస్తాయి. ఇదంతా మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్వెస్ట్ అట్ యువర్ ఓన్ రిస్క్. కానీ ఇది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి? ఇది మినిమం $10తో ట్రేడ్ చేయొచ్చు. ఇది నువ్వు ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లోని లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి. ఐక్యూ ఆప్షన్ యాప్లో రిజిస్టర్ అయ్యి మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయండి. గుడ్ మార్నింగ్. పిలిచినప్పుడు రావు గాని ఇంత పొద్దున ఎందుకు వచ్చావు? సరే, పిలిచినప్పుడే వస్తానులే. అంత వద్దులే గాని దా లోపలికి. పెళ్లి కాకముందు ఎంత బాగా మాట్లాడేదాని సత్య. పెళ్ళైన తర్వాత ఇంటికోసేనే చిరాకుపడుతున్నావు. నువ్వు చాలా మారిపోయావు సత్య. మార్పులు మనుషులు పట్టొస్తలే గాని ఏంటి పొద్దునేట వచ్చావు? కృష్ణగాడు ఊరెళ్ళాడు, ఇంట్లో బోర్ కొడుతుంది, సో ఆర్కే పెళ్తే వచ్చా. అని ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. వెయిట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేస్తావా? బయట చేస్తాను. బయట ఫుడ్ తిని తిని చూడు ఎలా అయ్యావో. డైట్ చేస్తాను. నీ వల్ల అవుతుందా? ట్రై చేస్తాను. పూరి చేసే తింటావా? హా, టేస్ట్ చేస్తాను. ఇంకా మారడు. టైం ఎంత? సత్య, పొద్దున్నుంచి కుడుకు నదురుతుంది, ఏమవుతుందంటావు? అబ్బాయిలకి కుడుకు నదిరితే మంచిదే అంట. అబ్బో, ఇప్పుడు కొంపలు మునిపోయి అంత మంచి పని ఏం జరుగుతుంది ఏంటో. ఇదే కదా? హా, ఇదే. ఓకే, కొంచెం సైడ్ ఇస్తే నేను వెళ్తా. ఎవరొచ్చారో చూడు. నీ సవిత వచ్చింది. శ్వేత అక్క, ఎలా ఉన్నావు? నువ్వు బాగున్నావా? బాగున్నా. అవును, వస్తున్నట్టు చెప్పలేదు. చెప్పుంటే బావని పంపించేదాన్ని కదా. బావ మామూలుగానే మధ్యాహ్నం లేచి గుడ్ మార్నింగ్ చెప్తాడు. అయినా బావన్ను స్టేషన్ పంపిస్తే ఇద్దరం కలిసి సాయంత్రం వస్తాం. ఆయన నిద్ర ఎందుకు పాడు చేయడం? మొన్నే లొకేషన్ పంపావుగా, వచ్చేసా. మా ఆయన మీద కేర్, మా ఆయన మీద కేరింగ్ తీసుకోవడానికి నువ్వు చాలు, నేనక్కర్లేదు అంటావు. అంతేగా, కొట్టానంటేనా? బీటెక్ లో జాయిన్ అవుతున్నావు, ఇంకా చిన్నపిల్లలాగా. ఇంకా చిన్నపిల్లల అల్లరి మాత్రం తగ్గలేదంటావు, అంతేనా? అలా చూడకక్క, ఏం చేయమంటావు? నాకన్నీ నీ బుద్ధులే వచ్చాయని పెందని చెప్పారు. మాటలు బాగానే నేర్చావే. హైదరాబాద్లో ఉండాలంటే ఆ మాత్రం మాటలు ఉండాలంట కదక్క. ఇది కూడా పెద్దనని చెప్పాడా? బావా చెప్పాడు. ఓయ్ హా అక్క, తిన్నాకేం చేయమంటావు? నువ్వు ప్రేమతో పచ్చడన్నం చేసినా తింటా కదక్క, కాకపోతే నంచుకోవడానికి మాత్రం చికెన్ ఫ్రై చేసి పెట్టు, మర్చిపోకు. చికెన్ ఫ్రై. సత్య, ఎవరు తను? నేను అక్క అంటుంది. శ్వేత, మా పిన్ని కూతురు. మా పెళ్లిలో చూడలేదా? పిన్ని కూతురా? అనుకున్నాను, అసలు పోలికలేలేవు. చూస్తుంటే చాలా మంచిదానిలా ఉందే. అదే, నీ అంత మంచిది కాదనుకో. నేను నిన్ను తమ్ముళ్ళ ఫీల్ అవుతాను. తను నాకు చెల్లెలు, అప్పుడు తన్నీకేమవుతుంది?
కదా మొన్నే కదా బ్రేకప్ అయ్యింది మళ్ళీ మొదలు పెట్టుకో సర్లే సత్య ఒక్కలన్నక పోలు మనుషులన్నక ప్రేమలు చెప్పిపుడతాయా పుట్టినప్పుడు దగ్గట్టుకోవాలంటే ఆ ఏదో అంటున్నావు అదే చికెన్ ఫ్రై అంట చేసి పెట్టు బాచే అయినా సత్య నాకెందుకు అబద్ధం చెప్పాలి లేదా నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానా ఏంటో బావా శ్వేత నువ్వెప్పుడొచ్చావే నువ్వు సిగరెటా అక్కకు తెలిస్తే మీ అక్కకు తెలియకుండా ఏమైనా దాచగలనా తెలిసి కూడా తాగనేస్తుందంటే బానే కంట్రోల్ చేస్తున్నావు బావా కంట్రోల్లో ఉందంటావా ఈ షర్ట్ ఏంటి బావా నీకు అసలు సెట్ అవ్వలేదు బ్లాక్ షర్ట్ వేసుకో అదిరిపోద్ది భలే నవ్వుతావు బావా హీరోలాగా ఏంటి ఉదయాన్నే మొదలు పెట్టావు మరేం చేయమంటావు బావా వాట్సాప్ లో ఎప్పటికో రిప్లై ఇస్తావు ఇన్స్టాలో అసలు ఫాలోవే చేయవు అసలు నా కూర్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా ఏదైనా మంచి రీల్ చేసి పంపిస్తే క్యూట్ అంటావు నేనేమన్నా చిన్నపిల్లనా కుక్కపిల్లనా శ్వేత నా మూడేం బాలేదు ఈవినింగ్ ఇంటికి వచ్చాక చెప్తాను ఏం చెప్తావు అదే నువ్వు కుక్కపిల్లవా లేదా చిన్నపిల్లవా అని ఏంటి జోక బైక్ కీస్ మీద కూర్చున్నావు ఓకేనా అవును నీ కాలేజ్ ఎప్పటి నుంచి రేపటి నుంచే సరే బుద్ధిగా చదువుకో నాకు తెలుసులే ఇదేంటిది ఇంతసేపు అయినా కిందకి రావట్లేదు నువ్వేంట్రా ఇక్కడ అదే తన బ్యాగ్ ఈడు మార్డు టిఫిన్ రెడీ మీ బ్యాగ్ ఈరోజు మీరు తీయండి నాకు ఆఫీస్ కి టైం అవుతుంది అదేంటి ముందు చెప్పాలి కదా నేను పిండి కూడా కలిపేశాను నువ్వు ముద్ద కలిపెట్టినా తినే ఓపిక లేదు మేము వెళ్తాం రేయ్ పదరా ఒక 10 మినిట్స్ అగ్రా తినేసి వెళ్దాం అంత టైం లేదు వెళ్దాం పద ఏమైంది స్టమక్ అప్సెట్ మైండ్ అప్సెట్ అయింది అవసరమా వెళ్దాం పద క్యారేజ్ సరే వెళ్తాం వెళ్తాను ఏంటి వెళ్ళొస్తాను అనాలి ఇప్పటికీ 100 సార్లు చెప్పాను సరే వెళ్ళేసి వస్తాం పద బావా ఈవినింగ్ త్వరగా వచ్చే బయటికి వెళ్దాం సరే నేను కూడా రానా నువ్వు నాతో రారా బాయ్ ఎవడక్క వీడు సర్లే నువ్వు రా నీతో మాట్లాడాలి నువ్వు మాట్లాడు నేను వింటా రే పిలిచి కూడా మాట్లాడలేదంట్రా అసలు ఎందుకు పిలిచావు టిఫిన్ కూడా తినేవలేదు ఆకలేస్తుంది ఏమాలేస్తున్నావురా ఏం లేదురా మళ్ళీ సత్యతో గొడవైందా అలా ఏం లేదు మరెందుకలా ఉన్నావు ఏం లేదని చెప్పానా నీ జీవితంలో సంతోషమైన బాధైనా అన్నీ సత్యనే కదరా మళ్ళీ ఏమైందో చెప్పు సత్య అబద్ధం చెప్పిందిరా అబద్ధం చెప్పిందా ఇప్పుడే వచ్చారు నేను మళ్ళీ చేస్తాను ఎవరు సత్య ఇంకెవరు మా అమ్మ సరే రామొచ్చాడు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఎవరితో మాట్లాడుతున్నావు అమ్మతో నాకింకెవరు చేస్తారు నువ్వు చెప్పేదానికి సత్య క్యారెక్టర్కి సంబంధం లేదురా ముందు నాకు అలాగే అనిపించిందిరా కానీ ఇది నిజం నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకేంట్రా ఏమోరా నాకేం అర్థం కావట్లేదు తనకి నాకు మధ్యలో ఒక అబద్ధం అడ్డంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు మేబీ సత్య తనకి నీ బాధ తెలియాలని చెప్పి ఇలా చేస్తుందేమో అంటే ఏంటి నేను వేరే అమ్మాయితో మాట్లాడుతుంటే తను ఎలా ఫీల్ అవుతుంది తెలియడం కోసం సత్య వేరే ఎవరితోనో మాట్లాడుతుందనంటావా అయ్యుండొచ్చు కొట్టనంటే వెళ్ళి పాకిస్తాన్ బోర్డర్లో పడతావు ఇక్కడ ఆర్కే తొందర ఎక్కువ అక్కడ సత్య ఆలోచన ఎక్కువ ఏం చేసినా 10 సార్లు ఆలోచన చేస్తుంది సత్య తప్పు చెయ్యదురా మరి నీ బాధ ఏంట్రా తను అబద్ధం చెప్పదురా ఒకవేళ అబద్ధం చెప్పిందంటే దాని వెనక్కి ఏదో ఒక పెద్ద రీజన్ ఉన్నే ఉంటుందిరా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు ఇప్పుడు నీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతేగా అవును సరే విను ఆ రోజు మా ఫస్ట్ నైట్ పెళ్ళైన మనమంత తర్వాత ముహూర్తం కుదిరింది తొందర ఎక్కువ నాకు ఇంకా రాలేదేంటి చ
చూసిన చాలు, ఫస్ట్ అది పక్కన పెట్టు. ఓయ్ అదేంటి, నేను ఫస్ట్ తాగాలి కదా. నువ్వు పాలు తాగవు కదా. కానీ ఆచారం కదా, అసలే ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ జరుగుతుంది, ఏం చేసినా పర్ఫెక్ట్ గా చెయ్యాలి కదా. నేను ఆచారం గురించి చెప్తున్నాను. నీ బుర్రలాంటిదో నాకు తెలుసులే గాని నువ్వేం చెప్పక్కర్లేదు. సత్తమ్మా, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు. అసలు అప్పుడు ఏం జరిగిందంటే, నువ్వు మళ్ళీ సోది మొదలు పెట్టకు. సర్లే, ఆ స్వీట్స్ గాని జ్యూస్ గాని ఏమైనా తింటావా? ఎవరైనా ఫ్రూట్స్ పెడతారు. ఎవరైనా గంట ముందు కాల్ చేసి ముహూర్తం ఉందంటే ఏం చేయమంటావు? బయట షాపులు కూడా మూసేశారు, ఇక ఉన్నవాడితే అడ్జస్ట్ అవ్వడమే. కనీసం స్వీట్ బాక్స్ అన్న ఓపెన్ చేయొచ్చు కదా. స్వీట్ బాక్స్ ఓపెన్ చేసేంత టైం ఉంటుందా మనకి? చాలా తొందరపడుతున్నావు. ఇట్స్ మై నేచర్. అంతొద్దు, కానీ నేను ఇతో కొన్ని మాట్లాడాలి. మాట్లాడు. నేను కాపురం చేయాలంటే నాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. పెళ్ళేంత కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి సత్య? సరే పడుకుంటా. బాగుంది, ఇక్కడ చెప్పు, సంతకం పెట్టేస్తా. సరే నేను చెప్పేది విను. నువ్వు మళ్ళీ ఇంకో అమ్మాయితో ఎలాంటి రిలేషన్ పెట్టుకోను. నెక్స్ట్. నువ్వు కనీసం తను కన్నెత్తి చూడను. తర్వాత దగ్గరకు వస్తే మాట్లాడను. కాల్ చేస్తే లిఫ్ట్ చేయను. నైట్ ఇంటికి రమ్మంటా? వెళ్ళను. వెళ్తే ఇంకింట్లోకి రావు, గుర్తుపెట్టుకో. నా టైప్ కాదు సత్య. నువ్వు ఏ టైపో నాకు బాగా తెలుసు. వీటిలో ఏం జరిగినా సరే కాన్సిక్వెన్సెస్ నువ్వు అనుకున్నంత కామన్ గా అయితే ఉండవు. ఫోన్ వచ్చినా సరే నా ముందు స్పీకర్ ఆన్ చేసే మాట్లాడాలి. మరి ఇంత అనుమానం ఏంటి? అనుమానం కాదు, భయం. నా పాస్ట్ లైఫ్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, సరేనా? మరి ఇంకేంటి, స్టార్ట్ చేద్దామా? కొంచెం మాట్లాడుకుందాం కదా. సర్లే. అవును, ఇంతకీ పాస్ట్లో నువ్వు ఎవరిని ఇష్టపడలేదా? ఎందుకు లేదు, ఒక 2-3 లవ్ స్టోరీస్ ఉన్నాయి. 2-3 లవ్ స్టోరీసా? షాక్ అయ్యావా? ఊరికే అన్న, మొహం చూడు ఎలా అయిపోయిందో. కానీ ఒకడు ఉండేవాడు చరణ్ అని, కాలేజ్లో ఎప్పుడు నా వెనకాల తిరిగేవాడు. మన పెళ్ళికి కూడా వచ్చాడు. మన పెళ్ళిక? ఏది, జిమ్ బాడీ వేసుకుని కళ్ళదలు పెట్టుకుని చిన్న చెడ్డి వేసుకొచ్చాడు వాడా? తనే. పాపం, నాకు పెళ్ళైందని తెలిసి చాలా బాధపడ్డాడు. నువ్వు కొంపతీసి వాడిని ఇష్టపడ్డావా? లేదు, కానీ చాలా మంచోడు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు హాయ్ హెలో అని మెసేజ్ చేస్తూ ఉంటాడు, నేనే మాట్లాడను. ఏంటి ఓ తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదు, చెప్పు. నువ్వు అనుకునేంత సీన్ ఏం లేదు అక్కడ. ఇంకా చెప్పు. అన్ని చెప్పుకోవాలన్నా, ఇంకేం లేవా? ఇంకేం ఉండాలి? ఇంకేం ఉండాలంటావు ఏంటి? ఇక్కడి వరకు వచ్చిన తర్వాత అబ్బా ఏముంటాయి అంటే ఏముంటాయి. ఛీ అమ్మయ్యా, మంచి టైంలో కరెంటు పోయింది, దేవుడు ఉన్నాడు రోయ్. ఆ తర్వాత ఏమైంది చెప్పరా. ఓకే, అర్థమైంది. సో సత్య తన పాస్ట్లో ఉన్నతో మాట్లాడుతుందని చెప్పి నీ ప్రెజెంట్ డౌట్ అంతేనా? అది నిజం కాకుండా ఉంటే చాలురా. నువ్వు మరీ ఎక్కువ ఆలోచించేస్తున్నావేమో అని అనిపిస్తుంది రా. అదే ఓవర్ థింకింగ్. నువ్వు ఓవర్ చేయకు, చెయ్యాలరా. ఏంటి ఓవరా? కాదు, ఆలోచించాలి. ఏదైనా 1-10 ఆలోచించేయాలి. నువ్వు దేనికి సింక్ అయ్యవరా? ఆలోచించకుండా ప్రేమిస్తే నాలాగా దేనికి పడితే దాన్ని సింక్ అవ్వాల్సి వస్తుంది. కంగారు పడుకో, వీడికి మళ్ళీ ఏదో అయింది. ఏమైందిరా? ఏం కావట్లేదు మామ, అదే నా బాధ. పోని తను అడుగుదామంటే ఎక్కడ గొడవ పెట్టుకుని విడిపోతుందని బాధ, అడగకపోతే తను నాకెందుకు అబద్ధం చెప్పిందనే బాధ. ఏం చేయాలో అర్థం కావట్లేదు మామ. రే, రిలేషన్ అనేది నదిలో వాటర్ లాంటిది, అది ఫ్లో అవుతున్నంతకాలం వాటర్ బాగానే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఇలాంటి డౌట్స్ అన్ని పెట్టి ఆనకట్టలు కడతావో చెత్తంతా స్టోర్ అయ్యి వాటర్ పాడవడం మొదలవుతుంది. ముందు డౌట్స్ క్లియర్ చేసుకో, లైఫ్ అంతా ఫ్లోలో ఉంటుంది. ఓరే ఒకసారి ఆగరా, వాడు ఏం చెప్పాడు నీకన్నా అర్థమైందా? నదిలో నీళ్ళు బాగుంటే మొహం కడుక్కోమన్నాడు రా. మరి బాగోపోతే? నీ ఇష్టం వచ్చింది కడుక్కోరా. ఇప్పుడు ఏం కడుక్కోవాలి నేను? ఏమిటో ఆడికి చెప్పిన సలహా ఏదో నువ్వు ఫాలో అయితే సరిపోద్ది కదరా. వాడెందుకు భయపడుతున్నాడు, నేను అందుకే అయిపోతున్నాను రా. సత్య దూరం అవుతుందనా?
ఇవిలా మౌనంగా ఉంటే సత్యం ఇంకా దూరం అయిపోతుంది కదరా. రే కృష్ణగాడు ఊరెళ్ళాడన్నావు కదరా. అదే వెళ్తే వెళ్తా అన్న, వెళ్ళిపోతా అనలేదు. బాత్రూమ్కి వెళ్ళిన గ్యాప్లో క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసాడు దరిద్రుడు. అంటే అది కాదురా, నువ్వు ఊరెళ్ళావని ఆడు పిలిస్తే వెళ్ళిపోయినరా. అక్కడ నాకు శ్వేత పరిచయమైందిరా. ఒక నిమిషం ఆగు. శ్వేత ఎవర్రా? సత్య చెల్లిరా. సరే నువ్వు కానీ చెప్పు. అమ్మాయి నాకు చాలా నచ్చేసిందిరా. నీకే అమ్మాయి నచ్చలేదంటరా? నీ వల్ల నా వల్లని కాదురా, కలవాలని జీవితంలో రాసిపెట్టుంటే ఒత్తన్న కలుస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ డెస్టినీ. అంటే నా డెస్టినీ శ్వేతతోనా? అరే నీకు లేని బుర్రను ఉందనుకొని పాడు చేసుకోకు. జరిగేది ఎలా జరుగుతుంది కనుక సమయం లేదు మిత్రమా. ఆర్కే రామాయణం ఆల్ ఎడిక్షన్స్ క్రాస్ చెక్ చేసావా? చేశానురా. ఎరాబాయిలు ఏం చేస్తున్నారు? అరే కృష్ణ, నీకు ఒకటి చెప్దామని వచ్చినారా? మన సోమేశ్ గారి పిల్లం రమేష్ గారితో లేచిపోయిందంటగా. నేను నిన్ననే చెప్పినారు ఆడికి, పిల్లం అంటే పడి చచ్చిపోతాడు ఆడు. ఇప్పుడు చూడు ఏమైందో. ఏమ్రా ఆరికే ముఖం అట్లా పెట్టినావు? చెల్లి బాగుందా? ఈ మధ్య ముంబై పోయి కథలు పడ్డావంట. కృష్ణగాడు చెప్పాడు నేను పట్టేశా. చెత్తగాడు, నీది అలా సాగుతుంది. ఏదో రోజు దొరుకుతావు. ప్రమోషన్ కూడా లాగేసుకున్నావుగా, చెప్తా. వాడికి ఎప్పుడు చెప్పావరా? రే ఇంతకి తనవర్రా. ఆలోచించకుండా ప్రేమిస్తే నాలాగా దేనికి పడితే దాన్ని సింక్ అవ్వచ్చు. వస్తుంది ఎవరు? సత్య. ఇంకెవరు? మా అమ్మ. ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మతో. నాకింకెవరు చేస్తారు? వెళ్దామా. ఆలోచించాలి, ఏదైనా ఒకటికి 10 సార్లు ఆలోచించేయాలి. ఏం ఆలోచిస్తున్నావు బావా? తిను. ఆయన తింటాడులే గాని ముందుని తిను. సరే ఆ చికెన్ ఇవ్వక్క. పొద్దున్నే తిన్నావు కదా, మళ్ళీ తింటే వేడి చేస్తుంది. ఈ పూటకి పెరగనని తిను. పెరుగా? నాకు అస్సలు పడదక్క. పొన్ని రసంతో తిను. ఉట్టి రసం నాకు అస్సలు పడదు. చికెన్ ఇవ్వక్క. చికెన్ వద్దన్నానా? నోరు మూసుకొని రసం వేసుకో. బావా ఎలా భరిస్తున్నావు అసలు? మాట విందా? ఎవరు ఫోన్ చేసి ఉంటారు? ఎవరు? ఇంకెవరు? అమ్మ. మరెందుకు కట్ చేస్తున్నావు? తిన్నాక తిని మాట్లాడదామని. మీరు తినండి. పెరుగైపోయింది, నేను తీసుకొస్తా. అసలు ఈ పెరుగోలేంటి బావా? నిజంగా అమ్మే కాల్ చేస్తుంది. అమ్మా నేను కట్ చేస్తే నేనే చేస్తాను తెలుసు కదా, నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు? నేను చేస్తాను ఆగు. పెరిగేనా రామ్? పెరిగైనా రామ్? పెరుగు. నేనే సత్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? మరి అర్ధరాత్రి కాల్స్లో మాట్లాడింది. అడిగేస్తే మళ్ళీ తను బాధపడుతుందేమో. సరే టైం తీసుకుందాం. సత్య. ఏం చూస్తున్నావు బావా? సత్య అక్కెప్పుడో పైకి వెళ్ళిపోయింది. అవునా? సరే గుడ్ నైట్. గుడ్ నైట్ బావా.
వెళ్ళొస్తాం రా, బాయ్ దారా. ఏమైంది? నీ గురించి మొత్తం తెలిసిపోయింది బావా. నువ్వు ఇలాంటి వాడివా అని అస్సలు అనుకోలేదు. ఏంటి, పెళ్ళైన తర్వాత కూడా నువ్వేం మారలేదా? అసలు ఏం జరిగింది? ఎందుకు రామ్, నేను నమ్మిన ప్రతిసారి ఇలా మోసం చేస్తూనే ఉంటావు. మోసమేంటి సత్య? ఇంకా ఎందుకు బావా నటిస్తావు? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎక్కడి నుంచి రావడం ఏంటి? ఆఫీస్ నుంచి వస్తున్నాను. మధ్యలో ఎక్కడ ఆగలేదా? ఎక్కడ ఆగలేదు, డైరెక్ట్ గా ఇంటికి వస్తున్నాను. మరి ఎందుకు లేట్ అయింది? ఆఫీస్ లో హెవీ వర్క్ ఉంది, అది వదిలేసి రాలేను కదా. అయితే హెవీ ట్రాఫిక్ లేదా హెవీ వర్క్, ఇలాంటివి చెప్పి ఎన్నిసార్లు మోసం చేస్తావు రామ్? మోసం అంటే ఏంటి సత్య? కావాలంటే ఇప్పుడే కృష్ణగారి కాల్ చేస్తాను, విను. హా చెప్పరా. హలో, అరే ఎక్కడున్నావురా? మా రూమ్ కొచ్చేసారా? సరే, ఆఫీస్ లో హెవీ వర్క్ ఉంది కదా. హా ఉంది, కానీ నువ్వు మాకు వదిలేసి వెళ్ళిపోయావు కదా హ్యాపీగా. రే ఏం మాట్లాడుతున్నావురా, కలిసి వర్క్ చేస్తాం కదరా నైట్ అంతా. హా ఫైవ్కి వెళ్ళిపోయావుగా, ఎక్కడికి రా అంటే పర్సనల్ అన్ను, మా దగ్గర కూడా పర్సనల్ ఏంట్రా నీకు. రేయ్ ఆడుకోకండ్రా, సత్య డౌట్ పడుతుందిరా. షిట్, సత్యకి తెలిసిపోయిందా, నేను మళ్ళీ చేస్తారా, బాయ్. రేయ్ హలో హలో, వాడు అబద్ధం చెప్తున్నాడు సత్య, ఏదో ఆడుకోవడానికి. నిజంగా నేను అబద్ధం చెప్పట్లేదు. ఎవరు అబద్ధం చెప్తున్నారో నాకు బాగా అర్థమవుతుంది. లేదు సత్య, నేను అబద్ధం చెప్పట్లేదు. నిన్ను నమ్మాను చూడు, నా చెప్పుతో నేనే కట్టుకోవాలి. సత్య ప్లీజ్. అప్పటికి మా నాన్న చెప్తూనే ఉన్నాడు పెళ్లికి ముందు అలా ఉన్నవాడు పెళ్ళైన తర్వాత ఎలా మారతాడు అని. నేనే నమ్మాను చూడు పిచ్చిదానిలాగా. నేనే వినలేదు. అసలు మోసం చేయాలని ఎలా అనిపించింది రామ్ నీకు? ప్రామిస్ సత్య, నేనేదో చేయలేదని చెప్తున్నా కదా. నువ్వు ప్రామిస్లు చేయకు బావా, మళ్ళీ వాటిని బ్రేక్ చేస్తే మా హార్ట్ బ్రేక్ అయిపోతుంది. నువ్వు కాసేపు ఆగుతావా సత్య? ప్లీజ్ సత్య, నన్ను అర్థం చేసుకో. నాకు నమ్మకం పోయింది, నేను రేపే ఊరెళ్ళిపోతా. సత్య ఇంక చాలు, ఏం జరగకుండా రానంత చేయడం మంచిది కాదు. కోపం వస్తుందా? కోపం నీకు కాదు రావాల్సింది, నాకు. నీకెందుకు కోపం వస్తుంది సత్య? ఏ తప్పు చేయలేదని చెప్తున్నాను కదా. వస్తుంది, కోపం వస్తుంది. మొగుడు మోసం చేస్తే పెళ్ళని కోపం వస్తుంది. మోసం మోసం, అమ్మా తల్లి మాటి మాటికి మోసం మోసం అనకు. నేను ఏ తప్పు చేయలేదని చెప్తున్నాను కదా. ఇన్ని అబద్ధాలు చెప్తుంటే మళ్ళీ మోసం చేయలేదంటావేంటి? ఏంటి ఓ అబద్ధం అబద్ధం దుబ్బుతున్నావు? ఏ నువ్వు అబద్ధం చెప్పా, నువ్వు మాట్లాడవా. నేనా? ఆ నువ్వే. నైట్ టైం కాల్స్ లో మాట్లాడాలు, చాట్ చేయడాలు, నేను రాగానే ఫోన్ లోపల తాయడాలు నీకు చూడలేదు అనుకుంటున్నావా? ఎవరని అడిగితే అమ్మో అని అంటావు. అయినా ఎవరితో నేను చాట్ చేస్తున్నావు, ఆ చరణగాడితోనే కదా. హ్యాపీ బర్త్డే ఆర్కే. హ్యాపీ బర్త్డే రా. అరే హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే రా.